నా ప్రయాణం అనే సెగ్మెంట్లో హైదరాబాద్కి చెందిన సీనియర్ పెర్మిన్ మాస్టర్ మహితా గారి ధ్యాన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం నమస్కారం నా పేరు మహిత పిఎస్ఎస్ఎంతో నాకున్న ప్రయాణాన్ని ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను సో నేను హైదరాబాద్లో ఉంటాను ధ్యానానికి రెండు వేల పది పదకొండు ఆ టైంలో నేను రావడం జరిగింది సో ఇక్కడ నాకు జరిగిన విషయాలు ఏంటంటే ఫస్ట్ నాకు ఐ ప్రాబ్లం ఉండింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోవడం జరిగింది సో కెరెటోకోనస్ అనే ఒక డిసీజ్ అది ఎప్పటికీ క్లియర్ అవ్వని డిసీజ్ ఆపరేషన్ జరిగింది ఆల్రెడీ ఒకసారి కానీ ఈవెన్ దో కొన్నాళ్ళకనేది నాకు మళ్ళీ రీబ్యాక్ అవ్వడం జరిగింది సో మెడిటేషన్ చేశాక ఫస్ట్ నేను తగ్గించుకున్న ఒకనొక ప్రాబ్లం నా ఈ ప్రాబ్లం సో ఇది ఒక డిస్టెన్స్ వరకే నేను చూడగలిగేదాన్ని అలాంటిది కొన్ని వందల కిలోమీటర్లు నేను ట్రావెల్ చేసేలా నాలో మార్పు అనేది తీసుకొచ్చింది ఈ విషయం నాలో జరగడంతో నేను అప్పుడు జనాలకి ధ్యానం గురించి తెలియజేయడానికి స్టార్ట్ చేశాను సో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మెడిటేషన్ చెప్పడం స్కూల్స్లో కాలేజెస్లో ర్యాలీస్ రూపంలో మేము ధ్యాన ప్రచారం అనేది స్టార్ట్ చేయడం జరిగింది మా ఇంట్లోనే మెడిటేషన్ క్లాస్ పెట్టి రోజుకి ఒక నలభై యాభై మంది వచ్చేవాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు మా ఇంట్లోనే క్లాసెస్ అనేది పెడుతూ చక్కగా చాలామందికి మెడిటేషన్ నేర్పించడం జరిగింది సో పాస్ట్ కోవిడ్లో జూమ్ ద్వారానే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎవ్రీడే సెషన్స్ అటెండ్ అవుతూ ఎంతోమందికి ధ్యానం గురించి ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ ఇలా మా ప్రయాణాన్ని ముందుకు సాగేస్తూ ఉన్నాము సో ధ్యానం మన జీవితంలో ఎన్నో అంశాలని మార్చేస్తుంది కేవలం మన యొక్క భౌతిక పరిస్థితులే కాదు మన ఆలోచన విధానం మనం బిహేవ్ చేసే మార్గం ప్రతి ఒక్కటి మనం మనల్ని మనం మార్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా పిల్లలకి నేను నా టెన్త్ క్లాస్లో ధ్యానం మొదలుపెట్టాను సో ఈ టెన్త్ క్లాస్ నుండి మేజర్గా నాకు టెన్త్ క్లాస్లో చాలా యూజ్ అయ్యింది ఎంతో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది ఎగ్జామ్స్ పట్ల ఒక బర్త్డేన్గా ఉంటుంది పిల్లలకి సో మీరు కనుక ఒక ఈ టైంలో పిల్లల కూలింగ్ టైం కానీ కాలేజ్ టైమింగ్ కానీ ఎగ్జామ్స్ టైంలో మెడిటేషన్ చేయడం వల్ల నిజంగా ఎంతో స్ట్రెస్ని రిలీఫ్ అవ్వడం జరుగుతుంది సో చక్కగా ఈ ధ్యానం మన జీవితంలో ఎంతో మార్పును తీసుకొస్తుంది మన భవిష్యత్తులో మనం చేసే ఉద్యోగంలో కానీ ఎన్నో రకాల ప్రెషర్స్ని మనం ఫేస్ అవుతూ ఉంటాం కానీ ప్రతి ఒక్కటి మనలో మార్పు చాలా సులువుగా తీసుకురావడం జరుగుతుంది ఈ ధ్యానం ధ్యానంలో ఎన్నో రకాల అనుభవాలని మనం పొందుతూ ఉంటాం ఎన్నో రకాల మాస్టర్స్ నుండి సో ఎన్నో చక్కటి పుస్తకాలు మనం చదవడం వల్ల ఆ మాస్టర్ తన లైఫ్లో పొందిన ఎక్స్పీరియన్స్ని పుస్తకంలో ఉంచడం జరుగుతుంది సో చక్కటి పుస్తకాలు చక్కటి అనుభవాలు మన జీవితంలో ఒక చక్కటి లెసన్స్గా మారుతాయి మనమే ఏదో ప్రాక్టికల్గా ఒక సిచ్యుయేషన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి దాని యొక్క అనుభవం పొందాల్సిన అవసరం లేదు మనకి మనం ఎంతో మంది మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్తో మనలో కూడా ఎన్నో అనుభవాలని పొందవచ్చు మనమే ఆ అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ మనం ఒక పుస్తకంలో లీనమవుతూ ఒక మాస్టర్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ మాస్టర్ ఎప్పటికీ మన వెంటే ఉంటూ మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ని తను వెన్నుండి మనల్ని నడిపించడం జరుగుతుంది సో ఇది ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్తో నా ప్రయాణం థ్యాంక్ యూ